राम चरण गार हीरोगा कृष्णवंशी गार दर्शकत्व में अत्यंत प्रतिष्ठात्मक मैं निर्मित मा गोविंदुड़ अंदरवाड़ा चित्रम अक्टोबर फस्ट ना विदल अभी मी द्वारा तेलुगु प्रेक्षक चेप्पालनी मिम्मेल्नि पिलवडं जरिगिंदि। ఈ గోవిందుడు అందరవాడే తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక కమ్మని కుటుంబ కథా చిత్రం। ఈ చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఆనందంగా ఒక కుటుంబ విలువలపై ఒక కుటుంబ వ్యవస్థపై ఒక అద్భుతమైన నమ్మకాన్ని కలిగించి ఒక రాబోయే కొత్త తరాలకి ఒక అద్భుతమైన సినిమా చూపించడానికి మేము శ్రీకారం చుట్టాం। ఈ చిత్రాన్ని దర్శకులు కృష్ణవంశీ గారు తన కెరీర్ లోనే ది బెస్ట్ రాబోయే పత్రాలను గుర్తుపెట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు। ఈ చిత్రానికి అద్భుతంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా ఎనక ఏం కావాలంటది మేము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాకు సహకరిస్తున్న మా హీరో రామ్ చరణ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఈ చిత్రంలో ముందు తాత క్యారెక్టర్ కి राज किरण गारिनि पेट्टडं जरिगिंदि। 20 रोजुल पाटु शूटिंग चेशां वच्चि मोत्तं चूसुकुन्नां चिन्न भयं स्टार्ट अयिंदि। क्यारेक्टरैजेशन लो एक्कडो तेलुगु नेटिविटी मनं कम्मनि तेलुगु सिनिमा तीस्तुन्नां क्यारेक्टर नेटिविटी मिस् अवुतुंदनि भयपडि हीरो गारिनि संप्रदिंचि सार ई विधंगा मिम्मल्नि इब्बंदि पेडुतुन्नानु मीरु एमनुकोवद्दु दयचेसि आ क्यारेक्टर मार्चुकुंटां एंदुकंटे ना बैनर राबोयी 20 एळ्ळु नेनु पेद्द पोजिशन लो उंडालि మంచి పొజిషన్ లో ఉండాలి। ఈ సినిమా నా కెరీర్ చాలా హెల్ప్ అవుద్ది। ఇట్లాంటి మంచి కథ నాకు దొరికింది। ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మళ్ళా నాకు ఇది నా తెలిసి నా పిల్లలు నా ఫ్యామిలీ ఈ సినిమా నేను తీసినంత గర్వంగా ఫీల్ అయ్యే సినిమా ఇది। ఇట్లాంటి సినిమా మళ్ళీ నాకు ఇంత అద్భుతమైన కుటుంబ కథ చిత్రం దొరికే ఛాన్స్ వచ్చింది సార్। మీరందరూ కోఆపరేట్ చేస్తే ఆ క్యారెక్టర్ మళ్ళీ రీషూట్ చేసుకుంటానని అంటే అందరం కూర్చొని యూనిట్ అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఆ క్యారెక్టర్ ని ప్రకాష్ రాజ్ గారిని అల్లి అడగటం ఆయన ఒప్పుకోవటం అన్ని జరిగి అద్భుతంగా జయసుధ గారు ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ విజయం। మళ్ళీ తాతయ్యగా హీరోగా రామ్ చరణ్ గారి తాతగా ప్రకాష్ రాజ్ గారు నానమ్మగా జయసుధ గారు నటిస్తూ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది। జూలై 31 వరకు ఇక్కడ షూటింగ్ చేసుకొని ఆగస్ట్ 1 న లండన్ వెళ్లి ఆగస్ట్ 15 వరకు లండన్ లో కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 1 ఉదయం 5:09 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం। ఈ చిత్రాన్ని మీ అందరూ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ రిలీజ్ డేట్ ని చెప్పి ఈ సినిమా ఘన విజయం సాధించబోతుంది। కన్ఫర్మ్ గా బ్లాక్ బస్టర్ అవుతుంది। ఈవెన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి। మూడు సాంగ్స్ వచ్చేని ఒక సాంగ్ ఆల్్రెడీ షూటింగ్ అయిపోయింది। నాన్ స్టాప్ షెడ్యూల్ జరుగుతుంది। ఇప్పుడు ఆల్్రెడీ మాంటే సాంగ్ చేస్తున్నాం జరుగుతున్న షూటింగ్ లో। ఇక్కడ మూడు సాంగ్స్ అన్ని జూలై 31 కి మొత్తం అయిపోద్దండి। ఒక ఫారిన్ వర్క్ తప్ప ఆగస్ట్ 15 కి సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోద్ది। అక్టోబర్ 1 కి బండ్లా గణేష్ అనుకుంటే కాంతి ఏమి ఉండదండి। మాకు పని కావాలి ఆ ఏమి ఉండదు। ప్రకాష్ రాజ్ గారికి వాళ్ళకి ఏమీ లేదు। నేనే అడిగాను క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ గారిని తీసుకెళ్ళి కట్ చెప్పించాం। చెప్పిన మరుక్షణం ఆయన కమిట్ అయిన మూడు సినిమాలన్నీ పక్కన పెట్టి మొన్నటి నుంచి జూలై 31 వరకు మధ్యన 3-4 రోజులు ఏదో వినాయక్ గారి సినిమా తప్ప అన్ని డేట్లే మాకు ఇచ్చి సినిమా కంప్లీట్ చేస్తాను ఈ క్యారెక్టర్ నాకు చేయాలి మళ్ళా నేను నా జీవితంలో ఇట్లాంటి క్యారెక్టర్ వస్తున్నది గర్వంగా ఉందని ప్రకాష్ రాజ్ గారు అన్ని సినిమాలు పక్కన పెట్టి మాకు డేట్లు ఇచ్చారు। ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। సినిమా స్టోరీ మార్చారని బయట అన్ని రూమర్స్ అన్ని అబద్ధాలు ఏమీ మారలేదు। సకుటుంబ సపరివార సమేతంగా చూసి తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గర్వంగా ఇది మన తెలుగు సినిమా అద్భుతమైన సినిమా కమ్మని సినిమా అమ్మలాంటి కమ్మని సినిమా ఈ గోవిందర్ అందరవాడు అని చెప్పుకునే సినిమా ఇది। ఈ సినిమా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది। నేచురల్ అండి నేచురల్ వచ్చినవి ఎందుకంటే షూటింగ్ గ్యాప్ రావటం హీరో గారికి జ్వరం తగలటం హీరో గారికి జ్వరం రావటం ఒక 10 డేస్ గ్యాప్ కొట్టడం తర్వాత విపరీతమైన ఎండల్లో 60 మంది చిన్న చిన్న పిల్లల్ని ఎండల్లో నిలబెడుతున్నాం అని భయం వేసింది నాకు। ముందు భయం స్టార్ట్ అయింది నాకు చిన్న చిన్న పసిపిల్లలను సినిమా నిండా 60 మంది 70 మంది ఆర్టిస్టులు ఉంటారు ఎండలో షూటింగ్ భయంకరమైన ఎండలో బండల మీద చిన్నపిల్లలను షూటింగ్ చేయటం బాధేసి ఒక అట్టట్లు అనుకుంటుండి ఈ క్యారెక్టర్ మాత్రం అనుకోకుండా ఒక 1 మంత్ పోస్ట్పోన్ అవ్వటం వల్ల ఈ రూమర్స్ వచ్చి ఉంటాయి। రూమర్స్ అన్నిటికీ తాగులేదు। ఒకటే గోల్ ఇది నా కెరీర్లో మా హీరో గారి కెరీర్లో డైరెక్టర్ గారి కెరీర్లో 1 సినిమా కావాలి ఇది ఇది అవుతుంది చేస్తున్నాం। చిరంజీవి గారు ఇప్పటి వరకు మా సినిమా రెస్ట్ చూడలేదు సార్ మా కథన్నారు అంతే। ఈ సినిమా గోహెడ్ అన్నారు చిరంజీవి గారు రెస్ట్ చూస్తాం అవన్నీ నేను నాకు తెలిసేది రెస్ట్ చూడలేదు ఆయన
సుబ్బారావు గారు కన్ఫర్మ్ చేస్తున్నారు ఆయన కరెక్ట్ గా సుబ్బన్నను అవన్నీ వంద అంటారు సార్ ఇవన్నీ మేము అదే అందుకని ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను అవి ఏవి లేవు మా సినిమా మొదలుపెట్టే రోజే మేము పొల్లాచి ఎల్లక ముందు 20 డేస్ 1 మంత్ ముందే మా చేతిలో బ్రౌన్ స్క్రిప్ట్ ఉంది బ్రౌన్ స్క్రిప్ట్ నా టేబుల్ మీద ఉంది ఆ కథని అయినాకే మేము మొదలుపెట్టాం అంతకుముందు ఎప్పుడో ఫిబ్రవరిలో షూటింగ్ చేయాలనుకున్న ఎప్పుడో అనుకున్న దాన్నంతా ముందంతా రెడీ చేసుకొని పక్కాగా వచ్చాం మాకు డిలే అవటానికి కారణం మీకు చెప్పాను తాత క్యారెక్టరు దానికి మేము ఎంతైనా కానీ ఈ సినిమా గోల్ కోసం ఆ క్యారెక్టర్ మార్చుకోవటం అది నేటివిటీ ఆయన కూడా బ్రహ్మాండంగా చేశారు రాజకీరణ్ గారు కూడా గొప్ప యాక్టర్ ఆయన బ్రహ్మాండంగా చేశారు కానీ తెలుగు నేటివిటీకి ఆయన ఎంత మట్టికి రిసీవ్ అది మెయిన్ క్యారెక్టరు సీతారామయ్య గారు మరో లక్నే నాగేశ్వరరావు గారు ఒక ఎస్వి రంగారావు గారు లాంటి చేసిన క్యారెక్టర్ ఇది ఆయన ఎంత మట్టికి రిసీవ్ చేసుకుంటారనే భయంతో భయంతో ఈ పత్రికా సమముఖంగా కూడా రాజకీరణ్ గారికి మేము క్షమాపణ కోరుతున్నాను నేను ఆయన తప్పు కానీ ఎవరు తప్పలేదు కేవలం నా భయం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మెయిన్ వేషం హీరో హీరో లాంటి క్యారెక్టర్ అది కూడా అని భయంతోనే ప్రకాష్ రాజు గారు అయితే డ్యామ్ షూట్ కొడతాం ఇది రిస్క్ తీసుకోకూడదు ఇది ఈ సినిమాని మళ్ళీ మనకు ఉండిపోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అంతే మీరే నన్ను ఒకరోజు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆపేయమన్నారంట గుజరాత్ నుంచి హీరో గారికి దెబ్బ తగిలి వచ్చేస్తే ఆపేయమన్నారంట లేట్ అయిపోయిందంట మే 11th రిలీజ్ లేదంట అక్టోబర్ రిలీజ్ అయిందంట అని మనందరం మీరు అట్లా వచ్చిందన్నా అందరూ అడిగారు నేనేం మాట్లాడాల అక్టోబర్ మే 11 రిలీజ్ చేస్తామని చెప్పాను చేశాం అక్టోబర్ 1 రిలీజ్ చేస్తున్నాం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం ఇందులో రెండో డిస్కషన్ లేదు ఆ రూమర్స్ అన్నిటికీ చెప్పుకుంటా పోతే రోజు ఒకటి అంటుంటాడు మీడియా సోదరులకి నేను ఎక్కడ చెప్పాను మీ అందరూ సహకారం కావాలి మాకంతే ఈ రూమర్స్ అన్నీ నమ్మొద్దు అక్టోబర్ 1 రిలీజ్ చేస్తున్నాం పెద్ద హిట్ కొడుతున్నాం మనం ఈ రూమర్స్ వస్తున్నాయి అన్నిటిని ఖండిద్దామని సుబన్న వేరే ఉద్దేశం లేదు నువ్వే అన్నావు చిరంజీవి గారు చూసారా అని ఇట్లాంటివన్నీ మీ అందరికి ఒకసారి చెప్తే మీరే చెప్తారు కదా ఏవి లేవు అని చెప్తామని మీ అందరినీ కలవటం జరిగింది కొరటాల రామచరణ్ సినిమా అన్నాము ఆ కథ విషయంలోనే సరిగ్గా సెట్ కాక ఆగిపోయింది అంతే వేరే ఉద్దేశం లేదు డెఫినెట్గా కొరటాల శివగారు మళ్ళీ చరణ్ గారు కాంప్లెక్స్ సినిమా చేయడానికి నేను చేస్తాను శివగారు వేరే కమిట్మెంట్లు అయినాక హీరో గారికి వెళ్ళి కజ్జెప్పించి ఆ ప్లాన్ అది చేస్తాను ఓన్లీ 8 రోజులు షూటింగ్ చేస్తున్నాం ప్రొడ్యూసర్గా నాకు పెద్ద లాస్ కంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే లాభాలు ఎక్కువ అని ఆశతో ఇది పెద్ద హిట్ కొడుతున్నాను నాకు గోల్ సినిమా రిలీజ్ తర్వాత సినిమా చూసుకుంటున్నా కానీ సినిమా రిలీజ్ ముందు నేను చూసుకోవట్లేదు నాకేం పెద్ద ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా ఉంది అన్ని కోఆపరేషన్స్తో పెద్ద హిట్ కొడుతున్నాం ఇంకా ఏవి లేవండి అట్లే ఉండి ఈ సినిమా రీషూట్కి మాకు 8 రోజులే సార్ ఖర్చు అయ్యేది 8 రోజులే రీషూట్ చేస్తున్నాం 20 రోజులు ఆయనతో షూట్ చేసాం ఆయన షార్ట్లు మాత్రం రీషూట్ చేసుకుంటున్నాం ఓన్లీ 8 డేస్ మాత్రమే ఈ సినిమా చాలా కన్వీనెంట్గా 110 డేస్లో సినిమా అయిపోతుంది 100 రోజులు అనుకున్నాం ఒక 8 రోజులు ఎక్కువ 108 రోజుల్లో షూటింగ్ చేస్తున్నాం అంతే ఈ సినిమా అంతా ఈ సినిమా చక్కని కట కుటుంబ కథా చిత్రం సార్ ఈ సినిమా మొన్న వచ్చిన మధ్య మనం ఆ సినిమాలు చూసినాక నాకు ఇంకా బ్లాక్ బస్టర్ కొడుతున్నాంరా మనం మామూలుగా కొట్టట్లేదు రా గర్వంగా చెప్పుకునే సినిమా తీస్తున్నాను కాన్ఫిడెన్స్ వచ్చింది మామూలుగా అది అంత హ్యాపీగా ఉన్నాను ఈ సినిమా చూద్దాం హీరోగా ట్రై చేస్తాను ఊరికి తగ్గాలి బాగా లావ్ అయ్యాను తగ్గాలని దగ్గర అంతా ఇంకా వేరే ఉద్దేశం పోపొడ్డు చేసే అవకాశం లేదు సార్ హీరో గారు చెప్పి పనిచేసి చేస్తాను కానీ చిరంజీవి గారితో సినిమా తీయాలి మాత్రం 200% ఎఫర్ట్ పెడతాను చేస్తాను ట్రై చేస్తాను